అరే కత్తి మహేష్, ఎన్నిసార్లు వార్నింగ్ ఇవ్వాలరా నీకు? అసలు ఏంట్రా నీ కాన్సెప్ట్? అసలు నీ బతికేంట్రా? నీ అమ్మ ఎవరు? మీ నాన్న ఎవరు? నువ్వు ఎవరికి పుట్టావో తెలుసారా? జనం అందరికీ నేను దళితును, నేను మాదిగను అని చెప్పి దళితులను మాదిగులను మోసం చేస్తూ కూడా బతుకుతున్నావే ఆడంగి విధవ, ఒకసారి వినరా? అసలు నీకు మాదిగ అంటే అర్థం తెలుసారా? మాదిగ అంటే ఒక పౌరుషం, మాదిగ అంటే ఒక నీతి, మాదిగ అంటే ఒక నిజాయితీ, మాదిగ అంటే ఒక సహాయం, మాదిగ అంటే ఒక సేవ. ఈ లక్షణాల్లో నీ పంది మోకానికి కానీ నీకు కానీ ఒక్కటైనా ఉందారా? మరి నేను మాదిగ అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదారా? వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి, నేను మాదిగనని చెప్పుకోవడానికి? నువ్వు మనిషా లేక పశువు? బయట వచ్చి చూడరా, మనిష పశువు అనే సామెత తెలిపింది. నువ్వు మనిష కత్తి మహేష అంటున్నారా? ఎదవా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాముడు దగుల్బాజీ, రాముడు మోసగాడు, సీతమ్మ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నీ ఏమన్నా అంటే నాకు స్వేచ్ఛ భావ ప్రకటన, నీ మీదికి దాడికొస్తే దళితులంతా రండి, మాదిగులంతా రండి, సపోర్టా? చెత్తనాపడక ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? నేను భావ స్వేచ్ఛ మాకు లేదా? మేము ప్రజాస్వామ్యంలో లేమా? మేము భారతదేశంలో లేమా? మేము మాట్లాడకూడదా? నేను అడుగుతానరా నిన్ను? ఈయన కత్తి మహేష్ అని ఒక నీచుడు పుట్టాడు అంటే ఈ భారతదేశంలో లేదా ఈ లోకంలో ఆయన నాన్నగాడు ఎంత నీచుడు? వాళ్ళ తల్లి ఆ నీచుడు దగ్గర లేకుండా ఆయనకి ఇష్టమైన వాడి దగ్గర ఉంటే బాగుండేది. ఇది నా అభిప్రాయం మాత్రమే, నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఆమెకి ఇష్టమైన వాడు దగ్గరుంటే ఈ పంది ముండా కొడుకు, ఈ నీచపు ముండా కొడుకు పుట్టుండేవాడు కాదు కదా అని నేను అంటా. నా భావ ప్రకటన అది, అవునా? ఒకవేళ ఏమైనా ఉంటే లీగల్గా చూసుకుందాం, సరేనా? సిగ్గుండాలరా, సిగ్గుండాలి. మేము చిన్నప్పటి నుంచి మా రక్తంలో, మా నరనరాన, మా కణకణాన, ఓ రామ శ్రీరామ జయ జయ రామ, జయ జయ రామ ఓ జానకి రామ, జానకి రామ ఓ పట్టాభిరామ, మమ్మేలు మమ్మేలు దశరథ రామ అని మా గుండెల నిండా, మా కన్నుల నిండా, మా ప్రతి రక్త కణములోనూ అన్నీ తానై మేము పూజించే దేవుడు రా రాముడు, మాకు ఆదర్శ పురుషుడు రాముడు. ఈరోజు నువ్వు నీ స్వార్థం కొరకు నేను నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని? ఏమన్నా అంటే క్రిస్టియనిజం లేదంటే దళిత, అందరినా మా గౌరవమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుంచుకోవాలి దళితులందరూ, ఈ రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగ నిర్మాతగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మీ అందరికంటే మాకు ఎక్కువ గౌరవం. మేము చదువుకున్నాం ఆయన గురించి, మేము ఆయన గురించి లెసన్స్ రాసి, మేము ఆయన గురించి ఎగ్జామ్స్ రాసే పాస్ అయి ఈ వచ్చాం. మరి ప్రతి చెత్త నా కొడుకు మాట్లాడితే పడాలనా మేము? హిందుత్వం అంటే మీకు అంత, వాడెవడో ఈడిని మాట్లాడితే ఇంకోడు వస్తూ మా నాగబాబు గారు మాట్లాడితే, నాగబాబు గారు ఏం మాట్లాడుతున్నారు? ముస్లింస్ మాట్లాడినప్పుడు ఏమైంది? అరే కొర్జానా కొడక, పార్లమెంట్ మీద కసబు దాడి చేస్తే భారతదేశ దేవాలయం పార్లమెంట్, అందుకని వాడు ఎవడైనా నిలబెట్టి ఉరి తీయండి. కొన్ని వేల మంది ముస్లింస్ భారత మాతకి జై అని సెల్యూట్ కొట్టిన ప్రజాస్వామ్యం పరిడిలో వెళ్ళే దేశం రా ఇది. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? పక్కన దేశాలు చూడండి రా, మైనారిటీ చూడండి రా, మూసుకొని మూసుకొని కాది సీకులుగా తరిమి తరిమి కాలుతో తన్ని కొడుతున్నారు. ఇక్కడ ఇక్కడ మనం అందరం సోదరులం అని, అంతా ఒక ప్రజాస్వామ్యం అంటే మీ ఇష్టం వచ్చినట్టు నీలిగినట్టు మాట్లాడతారా? ఏం మాట్లాడారా నాగబాబు గారు? ఏం మాట్లాడాడు? మా దేవుడు రాముడు మీరు మాట్లాడొద్దంటే దళితులను మాట్లాడినప్పుడు మీరేం చేశారు? ముస్లింస్ మాట్లాడినప్పుడు మళ్ళీ ఇవెందుకురా? ప్రతి ముస్లిం నువ్వెప్పుడు మాట్లాడవరా? పంది ముఖంవాడా మహేష్? ఏ రోజు ముస్లిం మాట్లాడప్పుడు మాట్లాడేవరా? నీకు సిగ్గుంటే, నువ్వు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే, నువ్వు నిజంగా మీ నాన్నకే పుట్టుంటే మేము సపోర్ట్ చేశావరా?
మెగా అభిమానులము నాగబాబుతో కూడా కలిసి ఇది అన్యాయం అని ఒక ముస్లిం మహిళకు హాస్టల్లో జరిగిన కేసు పోరాడుతుంటే ఈరోజుకు ఖండించిన నిజమైన నిజమైన సెక్యులర్ హిందువులరా మేము, హిందూ ముస్లింలకు సపోర్ట్ చేసిన వాళ్ళము. సిగ్గులేదురా నీకు? ప్రతి ముస్లిం నీ నోట్లో చెప్పకూడదు నేను ఆ పదం మీరు వాడారు, మీరు ఏం పెట్టుకుని ఉన్నారు అని. నువ్వు నోట్లో కాదు, నీ నర నరాన నీకున్న ప్రతి నవరంధ్రంలో ఏం పెట్టుకుని ఉన్నావు అని అడుగుతున్నా. ఎంత ధైర్యం రా నీకు, ఎంత కండకావరం నీకు, నీకు నువ్వు ఈ ఒక విభజించి పాలించి అసలు అంతర్యుద్ధాలు ఎలా వస్తాయి తెలుసా? నీలాంటి కుర్జా నా కొడుకుల వల్లే. కుర్జా ఆడంగి వెదవలు ధైర్యంగా మీ మనసులో ఉండేది చెప్పలేక చెబుతూ మళ్ళీ మిమ్మల్ని పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడతారు వీధుల్లో వేసని చెప్పి మళ్ళీ మీరు పరిపూర్ణానంద్ ఇలా అన్నాడు, దళితులంతా రండి, పరిపూర్ణానంద ఇలా అన్నాడు, నాగబాబు ఇలా అన్నాడు, ముస్లింస్ అంతా రండి అని సపోర్ట్ కోరుకునే కుర్జా నా కొడుకురా నువ్వు. నిజమైన మాలా మాదిగలు మా స్నేహితులరా. పోరాటంలో ఒక కేసీఆర్ కాదు, పోరాటంలో ఒక ఆంధ్రలో జయాంధ్రకు పోరాడిన వాళ్ళు కదరా. అలాగే మాకు తన హక్కుల కోసం పోరాడుతున్న మంద కృష్ణమాదిగ కూడా మాకు ఆదర్శమే. కానీ ఏ రోజు ఎవరి మనోభావాలను దెబ్బతినకుండా పోరాడుతున్నాడు అతను నిజమైన మాదిగరా. నువ్వు మాదిగ కాదు, మాదిగ జాతిని అడ్డు పెట్టుకుని నువ్వు అసలు ఫస్ట్ నీ వెనకున్న కుర్జా నాకుడికి ఎవడో చెప్పరా? ఆడు క్రిస్టియనా, ఆడు ముస్లిమా, ఆడు హిందువా, ఆడికి అమ్మ ఆడికి అబ్బకు పుట్టాడా, లేక ఆ నా కొడుకు నిన్ను ఆడిస్తున్నా నా కొడుకు ఎవడో చెప్పరా ఈ భారతదేశంలో? ముందు ఆడి గురించి మాట్లాడదాం, తర్వాత నీ గురించి మాట్లాడదాం. జాగ్రత్త తెలుసుకోండి, వార్నింగ్లు ఇచ్చే అంత టోడవే ఎవరా రా, దమ్ముంటే రా, చూసుకుందాం, తిరుగు ప్రజాక్షేత్రంలో. మేమెవ్వరూ ఎప్పుడూ విమర్శించలేదే. ఇదే నిన్న ఒక అమ్మవారి జాతర జరిగితే ఒక మాల సోదరులు, ఒక మాదిగ సోదరులు, ఒక మేము అంతా ఐకమత్యంగా కలిసి అన్నదమ్ముల్లాగా జాతర చేసుకుని వచ్చామరా. నీలాగా కొర్జ ఆడంగి వెదవలాగా ఎక్కడో కూర్చొని ఇదిలా అదిలా అని ఎవడో పాడేసే మెతుకుల కొరకు, ఎవడో పడేసే డబ్బుల కొరకు నీ మొహం చూసుకున్నావరా? అసలు తెలుసా నీకో విషయం? ఈ భారతదేశంలో ఇక్కడ తిరుగుతున్న జంతువులు కూడా హిందువులే. నిన్నే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పాడు, అన్న వాడిని గాడిదతో పోల్చకండి, గాడిద నాన్న నేను ఇంత సర్వీస్ చేసి బతుకుతున్నాను, నా కష్టాన్ని గుర్తించండి, ఏ సర్వీస్ చేయకుండా బతికే వాడు కత్తి మహేష్, వాడితో నన్ను పోల్చడం ఏంటంటే సరే చీ ఆడు పంది ముందా కొడుకు అంటే అయ్యా మీకు చెత్త చెదారాన్ని ఉడుస్తూ నా బతికేదో తలంచుకొని బతికే పందిని నేను ఆనా కొడుకుతో నన్నెందుకు పోల్చుతున్నావు అని చెప్పి పంది కూడా మాట్లాడుతుందిరా కత్తి మహేష్. ఇప్పటికైనా గుర్తుంచుకో, ఇంకా ఆపు. నీకు సపోర్ట్ చేసి నీ బ్యాచ్లో కొంతమంది విడదీసి అప్పుడేమైంది ఇప్పుడేమైంది రామాయణంలో ఇలా అయింది భాగవతంలో ఇలా అయింది అని చెప్పి ఆ కుర్జా నా కొడుకులకు కూడా వార్నింగ్ ఇస్తున్నా. ఆడు ఆడు చిన్న వయసు నుంచి ఆడేం చదువుకున్నాడు, ఆడు ఏం కీర్తనలు విన్నాడు, ఆడు ఎలా బతికాడో ఒకసారి గుర్తు చేసుకోను, అప్పుడు తెలుస్తుంది ఏంటి రామాయణం, ఎవరు రాముడు ఎవరు సీత అని. జాగ్రత్త, మళ్ళీ నీ నోటి నుంచి అత్యధికంగా మాట్లాడితే ఏమన్నాడు? నువ్వు అంటావు కదరా లీగల్గా పొండి, లీగల్గా పొండి చెత్త నా కొడక, నీకు ఒక్కడే లీగల్రా, నువ్వే మీరెందుకురా డిబేట్లోకి వస్తున్నారు, కుర్జా నా కొడకల్లారా, మీరు కూడా లీగల్గా పొండి. నాగబాబు అన్నాడు కదా లీగల్గా పొండి, మీరెందుకురా మాట్లాడుతున్నారు వీడియోల్లో? దమ్ముంటే లీగల్గా తెలుసుకోండి నాగబాబు మీద, దమ్ముంటే లీగల్గా తెలుసుకోండి మా మీద, లేదా మీరు మీరేం చెప్తే అది, మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి. ఇలాగే కొనసాగితే మీరు మీ ట్రంప్ కార్డు దళిత వాడించుకున్నది మీరు ఓ 10 మందో 15 మందే కావచ్చు, కానీ దళితులందరూ మీ మొహాన ఊస్తున్నారు, మీ మొహాన ఉమ్మేస్తున్నారు. మాదిగలందరూ నిజాయితీగా బతికే వ్యక్తులు, వాళ్ళందరూ ఎది చీ అని మిమ్మల్ని చీకొడుతున్నారు. ఒక్కసారి మీ కులంలో మిమ్మల్ని వెళ్ళి మీరు ఏంటి మా పరిస్థితి అని చెప్పి ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి తెలుస్తుంది. జాగ్రత్త కత్తి మహేష్, పంది అన్నా పంది కూడా ఒప్పుకోవడంలా, నీ బతుకు ఎందుకురా? ఏదో ఒకరోజు నీకు నువ్వు చంపుకునే రోజు వస్తుంది, ఆ రోజు కోసం ఎదురు చూడు.